బీఆర్ఎస్ సడన్ గా రూట్ మార్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం ప్రాంతీయ అంశాలతోనే ప్రచారం చేస్తోంది. లోక్సభ ఎన్నికలంటే జాతీయ సమస్యలు, జాతీయ అంశాలే ఎజెండాగా జరుగుతాయి. కానీ ఎందుకో స్థానిక సమస్యలే టార్గెట్ గా జనంలోకి వెళ్తున్నారు గులాబీ బాస్. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ విచిత్రంగా ప్రచారం చేస్తోంది. జాతీయ ఎజెండాతో ప్రచారం చేయకుండా కేవలం ప్రాంతీయ ఎజెండా, లోకల్ సమస్యలపైనే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. ఏ పార్టీ అయినా ఒక్కో ఎన్నికల సమయంలో ఒక్కో విధంగా ప్రచార ఎజెండాను ఎత్తుకుంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఎజెండా, పార్లమెంట్ ఎన్నికల్లో మరో ఎజెండా, స్థానిక సంస్థల ఎన్నికల్లో మరో విధంగా ప్రచారం నిర్వహిస్తాయి పార్టీలు. కానీ గులాబీ పార్టీ మాత్రం ప్రాంతీయ ఎజెండాతోనే ఓట్లు అభ్యర్థిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి దెబ్బతో ఈ విధంగా ప్రాంతీయ ఎజెండాపై ప్రచారం చేస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రచారం చూస్తుంటే పొలిటికల్ గా పార్లమెంట్ ఎన్నికలపై ఏమాత్రం ప్రభావం చూపటం లేదనే చర్చ వినిపిస్తోంది. జాతీయ అంశాల ఎజెండాగా లోక్సభ ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ మాత్రం స్థానిక సమస్యలతో జనంలోకి వెళ్తోందని ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలు తీవ్ర విమర్శన హస్త్రాలు సంధించాయి. పార్లమెంట్ ఎన్నికలు అనగానే కేంద్ర ప్రభుత్వ వైఫల్యం, రాష్ట్రాలకు ఇన్ని రోజులు కేంద్రం నుంచి జరిగిన అభివృద్ధి లేదా నష్టం, కేంద్ర బడ్జెట్, ధరల పెరుగుదల, పెట్రోలియం పన్నులు, ఇలా అనేక అంశాలపై ఫోకస్ చేస్తుంటాయి పార్టీలు. కానీ వాటిని బీఆర్ఎస్ పట్టించుకోవటం లేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వ 3 నెలల పాలన వైఫల్యాలు, 6 గ్యారంటీల హామీలు, పంట నష్టం ఆరోపణలు, కౌంటర్ స్పీచ్లకు మాత్రమే పరిమితమైంది. మొత్తానికి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ స్పష్టంగా జాతీయ అంశాల అజెండాతో బరిలోకి దిగాయి. కానీ కేసీఆర్ మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన దెబ్బతో పార్టీ ఉనికికే ముప్పు ఉందని, ప్రాంతీయ అజెండాను తెరపైకి తీసుకొచ్చారు, పార్టీ క్యాడర్ను కాపాడుకుంటున్నారనే చర్చ జరుగుతోంది.